సార్ నమస్కారం అండి. మీ పేరండి? పేరు మహేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ చెప్పులు చేస్తాను సార్. చూసుకుంటే నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల గురించి ఏం చెప్తారు సార్? కేసీఆర్ వస్తాడని అంటున్నారు. కేసీఆర్ గారు వస్తారండి. అంటే లగడపాటి రాజగోపాల్ గారు సర్వే ప్రకారం చూసుకుంటే ప్రజాకూటమి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు కదా? నాకు తెలిసినంత వరకు కేసీఆర్ వస్తాడని అంటున్నారు. అంటే ఎందుకని కేసీఆర్ గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? తెలంగాణ రావడానికి కారణం కేసీఆరే కదా, అందుకని వస్తాడని అంటున్నారు. అంటే ఈ నాలుగున్నరేళ్ళలో చూసుకుంటే ఆయన నిరంకుశ పాలన వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు, అందుకనే ప్రజాకూటమి అనేది ఏర్పడింది, ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ప్రజాకూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు గట్టిగా చెప్తూ వస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు సార్? అంటే ఇప్పుడు ఓటింగ్ పట్టణాల్లో తక్కువ శాతం, పల్లెల్లో బాగా ఎక్కువ వచ్చింది కదా. పల్లెల్లో మరి పల్లెలు అంటే మరి కేసీఆర్ఏ కదా, టీఆర్ఎస్కే బలంగా ఉంది కదా, అందుకని వస్తాను. అయితే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చంద్రబాబు పరిహారం మన బాగానే ఉంది, ఈసారి కూడా చంద్రబాబు వస్తాడని అనుకుంటున్నాం. అంటే మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు సార్? పవన్ కళ్యాణ్ ఈస్ట్ వెస్ట్లో బాగుందని విన్నాను, ఈస్ట్ వెస్ట్ పవన్ కళ్యాణ్ బాగుందని విన్నాను. అంటే 2014లో చూసుకుంటే తన వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? పవన్ కళ్యాణ్ సపోర్ట్ బాగా పనిచేసింది అప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈసారి ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఈసారి బాబుయే వస్తాడని. ఎందుకని అంటారు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని ఎందుకని అంటారు? ఎందుకంటే ఇప్పుడు రాజధాని క్యాపిటల్ అవ్వాలి కదా, అవ్వాలంటే బాబు వస్తేనే క్యాపిటల్ డెవలప్ అయింది. సార్ నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు నాస్తరయ్య. ఏం చేస్తుంటారు సార్? హెల్త్ డిపార్ట్మెంట్. సార్ చూసుకుంటే తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి 7వ తారీఖుతో, మరి అక్కడ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అక్కడ మహాకూటమి కలవాలనుకుంటున్నాం. ఎందుకని అంటారు? మహాకూటమి అంటే అదే కేసీఆర్ నియంతృత్వంగా పరిపాలించాలని జనం అనుకుంటున్నారు. మరి చూసుకుంటే అక్కడ సర్వేలన్నీ చూసుకుంటే కేసీఆర్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా సర్వేలు చెప్తున్నాయి, దాని గురించి ఏమంటారు? ఆ సర్వేలన్నీ లోకల్ సర్వేలు కాదు కదా, లోకల్ సర్వే మహాకూటమికి చెప్తుంది కదా. చూసుకుంటే లగడపాటి రాజగోపాల్ గారు సర్వే చూసుకుంటే టీఆర్ఎస్కి 25 నుంచి 35, ప్రజాకూటమికి 55 నుంచి 65 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, దాని గురించి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లగడపాటి సర్వే ఎంతమంది చేసిన సర్వేలు నమ్ముతున్నాం మేము, ఇది కూడా నమ్మకం అవుతుంది అనుకుంటున్నాం. అయితే చూసుకుంటే ఎన్నికలకి 2-3 రోజుల ముందు చూసుకుంటే కేటీఆర్ గారు ఈసారి రానున్న 2019 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా టీఆర్ఎస్ పోటీ చేస్తుంది అని చెప్తున్నారు, దాని గురించి ఏమంటారు? సేమ్ అని చెప్తున్నారు కదా ఇక్కడ కూడా. ఇక్కడ కూడా దానికి లోకేష్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు, ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రచారం చేసుకోవచ్చు అని అంటున్నారు. ఎవరు ఎవరి మీద ప్రశాంతంగా ఉంటున్నారు దానికి, అది కేటీఆర్ అట్లాంటి అట్లా ప్రకటన మూలానే టీఆర్ఎస్ ఓడిపోయింది అనుకుంటున్నాం. కేటీఆర్ అట్లా ప్రకటన మూలాన ఒకటి, లాస్ట్ మూమెంట్లో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఒకటి, వాటి మూలనే టీఆర్ఎస్ ఓడిపోయింది అని జనం అనుకుంటున్నారు. అయితే ప్రజాకూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు అంటారా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేదా కోదండ్రా, మీలో ఇంకా 4-5 గురు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది? ఇద్దరులోనే ఒకళ్ళు అవుతారు. ఎవరిద్దరులో అండి? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలో. అంటే మీ అభిప్రాయం ప్రకారం ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకని? ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే అంతకుముందు జాబ్లో మంచి రాష్ట్రపతిగా సీనియర్ లీడర్, ప్లస్ రేవంత్ రెడ్డికి భవిష్యత్తు ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీని నడిపించారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితేనే కరెక్ట్గా ఉండిద్ది అనుకుంటున్నాం పరిపాలన. నమస్తే, మీ పేరు? నా పేరు లోడర్ బాలు. ఏం చేస్తుంటారు? మేము మొట్ట పని ఇసుక కంకర మోతా ఉంటాం. అదే నిన్న తెలంగాణలో ఎన్నికలు జరిగాయి కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే ప్రజాకూటమి రావాలని? రావాలి. ఎందుకని? ఎందుకనంటే పనులు బాగా చేస్తున్నాడు, ఇక్కడ రాజధాని గురించి ప్రాజెక్టులు కడుతున్నాడు, బాగా చేస్తున్నాడు. పింఛని 2,500, పింఛని 3,500. అదే మరి అక్కడ కేసీఆర్ గారు గెలిచే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు కదా మరి. లేదు అట్లేదు, కేసీఆర్ గారు రాడు అసలు. అది అయితే లగడపాటి రాజగోపాల్ గారు తెలుసు కదా, తెలుసు. ఆయన ఒక సర్వే ఇచ్చారు, దాంట్లో ప్రజాకూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని, దాని గురించి ఏమంటారు? రాజగోపాలరావు గారు అంటే ఇప్పుడు 4 రకాల మాట్లాడుతూ ఉండదు, తప్పులేదు. అయితే మరి కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారంటారు? అంటే రేవంత్ రెడ్డా, లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డా, లేదా కోదమ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకని? ఎందుకనంటే ఆయన పనులు చేస్తాడు, రేవంత్ రెడ్డి చేయడు. రేవంత్ రెడ్డి లోగడ మినిస్టర్ చేశారు కదా, చేయడు ఆయన, ఈయనైతే చేస్తాడు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు?
చంద్రబాబు గారండి. ఎందుకని? ఎందుకనంటే పనులు చేస్తున్నాడు, ఈ ఆ డోకరాలు కూడా ఇస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. జగన్ గారు వచ్చి చేయలేదు, ఎందుకంటే వయసు తక్కువ, అనుభవం లేదు. ఇప్పుడు ఆయన అర్హశాలి కదా. మరైతే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పి కొంతమంది ప్రజలు అంటున్నారు కదా. నాలుగు రకాలుగా అనుకోవచ్చు, రాజకీయాలు అంటే 10 రాజకీయాలు ఉంటే 10 మంది 10 మాటలు అంటారు. నేను గెలుస్తానని ఒకళ్ళు, ఒకళ్ళు గెలుస్తారని ఎవరు ఆలోచన వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు మెయిన్ బట్టి చంద్రబాబు గారే గెలుస్తాడు. నమస్కారం, మీ పేరు? రాంబాబు. రాంబాబు ఏం చేస్తుంటారు? ముఠాపనే. నిన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటండి? కేసీఆర్ రావాలి నాకు. ఎందుకని? మా కేసీఆర్ మంచి పనులు చేస్తున్నాడు అన్నాడ. మా ఈడు మహా కొడవని పెట్టారు కానీ ఈయన బొడకం ఆడకేమో కేసీఆర్కి ఇంకా ఓడిపోవాలని మహం కూడా పెట్టారు. దేనికి మంచి పనులు చేసేవాడు మనం మెచ్చుకోవాలి కదా. మహం కూడా ఎందుకు పెట్టాను? ఏ నువ్వు 119 సీట్లు నువ్వు పెట్టచ్చుగా చంద్రబాబు నాయుడు, నువ్వు పెట్టచ్చుగా. మహాకూటమి పెట్టినది దేనికి? ఇలా కాంగ్రెస్ మన ఎన్టీఆర్ ఇలా ఆత్మ కోసిస్తుంది దేనికి? దేనికండి మహాకూటమి దేనికి? ఇలా రాహుల్ గాంధీని 11 మంది చేయాలా, నరేంద్ర మోడీని దించిపోయాలంటే అది పెద్ద కాదు. వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు, మనం చేసేది మనం, నువ్వు చేసుకోవాలా. ఇలా ఆంధ్ర కూడా ఈయనకి లేదండి. అంటే అక్కడ తెలంగాణ ఎన్నికల విషయానికి వస్తే లగడపాటి రాజగోపాల్ గారు సర్వే ఒకటి ఇచ్చారు కదా. సర్వే అది ఏమి లేదండి. అంటే గతంలో ఆయన చెప్పిన సర్వేలని నిజమైన అని అంటున్నారు. అవుతున్నాయి కానీ లేదు, ఇలా సెన్సిబుల్ లేదు. తెలంగాణలో ఇలా 50 సీట్లు వచ్చినా ముస్లిం పార్టీ ఉంది, ఆ 60 సీట్లు 10 సీట్లు వస్తాయి. గద్దెక్కేది చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖరరావు ఆయన రావాలండి. ఈయన మంచాలండి, ఆయన రావాలా. అది మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మనకి నేను జగన్ పార్టీ, మళ్ళీ ఆ మాట ఎందుకో, మేము జగన్. ఈయనే చేస్తున్నాడు ఆయన అంటే ఇలా ప్రభుత్వం రేపు మనసులో ఎట్లుందో మనం చెప్పలేం కదా జనానికి. ఆయనే అంటే కొంతమంది అంటున్నారు మళ్ళీ చంద్రబాబు గారు గెలుస్తారు అని. రాదు, రాదంటారు. ఎందుకని? వచ్చే ఈ 4 జిల్లాలు వస్తాయి కానీ ఒక కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా వస్తాయి కానీ తక్కిన జిల్లాలు రావండి. రావు రావు. చూసుకుంటే ఈ ఎన్నికల పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంత? నేను కూడా దాదాపు కడప నుంచి చిత్తూరు దాకా ఇదికి వస్తున్నా. ఎటు ఎటు ఉందని ఏంటంటే మన జగన్ పార్టీ అభిమానం కోసం లేదండి. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంత వరకు ఉండొచ్చు? అబ్బాయి ఏంది ఓట్లు తీల్తాను కానీ ఏముందాడ? ఏం లేదు, డబ్బు కొట్టుకోవడమే. లేదే లేదు. ఇక్కడ అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నా మనసులో ఉంది. పేరు? నా పేరు షేక్ నాగుల్ మీరా. ఏం చేస్తుంటారు? వ్యాపారం, కన్నులు కాయలు అమ్ముతుంటామండి. అయితే తెలంగాణలో ఎన్నికలు అయిపోయాయి తెలుసు కదా, ఆ ఎన్నికల మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం, మా అభిప్రాయం కాంగ్రెస్ రావాలంటున్నాం అక్కడ. అంటే ప్రజాకూటమి రావాలి? ప్రజాకూటమి రావాలనుకుంటున్నాం. ఎందుకని? మాకు అనుకూలం ఉంది, అది కేంద్రంలో బాగుంటుంది అనుకుంటున్నాం. మరి అయితే అక్కడ చూసుకుంటే సర్వేలన్నీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాయని చెప్తున్నాయి కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా కేంద్రంలో కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం మేము. అంటే తెలంగాణలో కేసీఆర్ గారు రావచ్చు అంటే? రావచ్చు, మనం చెప్పలేము. దాని గురించి ఇంకో ఫీల్డ్ వస్తారని కూడా ఉంది, ఇంకో ఫీల్డ్ వస్తారని చెప్పుకుంటున్నారు. కానీ సర్వేలో మరి ఏమైందో 11వ తారీఖు తెలియదు. అది చూసుకుంటే చాలా సర్వేలు కేసీఆర్ గారికి అనుకూలంగా ఉన్నా, ఆంధ్ర ఆక్టోపస్ అని పేరున్న లగడపాటి రాజగోపాల్ గారి సర్వే మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని చెప్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? దాని మీద మా అభిప్రాయం కూడా అదేనండి, ప్రజాకూటమి గెలవాలనుకుంటున్నాం. వాస్తవంగా ప్రజాకూటమి గెలవాలని కోరుకుంటున్నాం మేము. అయితే ప్రజాకూటమి కనుక గెలిస్తే ప్రజాకూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరయ్యే అవకాశం ఉందండి? మన రాజ్కోట్ గారు ఎవరిని పెట్టుకుంటే వాళ్ళు వస్తారు. అంటే చాలా 4-5 పేర్లు అయితే ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదండరామ్ గారు. రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నారండి మామూలుగా ఇప్పుడు ప్రత్యేకంగా. మరి తర్వాత మళ్ళీ ఏమైనా మారితే మనం చెప్పలేం కదా. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు అక్కడ. మరి అయితే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు? ఇక్కడ వచ్చి ఈసారి జగన్ వస్తాడు అనుకుంటున్నారు, కానీ మాకైతే టీడీపీ అనుకూలంగా ఉంది ఇక్కడ. ఎందుకని? మాకు పనులు అలాగా కనిపిస్తున్నాయి, లేబర్ వర్క్లో వర్క్ చేస్తున్నారని చెప్పేసి మాకు అనుకూలంగా అనిపిస్తుంది. లేబర్ యాలిటీలో వచ్చేసి పనులు చేస్తున్నాడు అంటున్నా మాకు అనిపిస్తుంది అట్లాగా. మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారు తెలంగాణలో,
ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటే ఆ ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఎన్నికల్లో? ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ఓట్లు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆయనకే వస్తాయి అనుకుంటున్నామండి మేము. పవన్ కళ్యాణ్ గారు ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఎన్నికలు? పవన్ కళ్యాణ్ గారికి ఏమండి మా వస్తే మనకు మన వాటిల్లో 4-5 సీట్లు రావచ్చు కానీ పెద్ద ప్రభావం ఏమి ఉండదండి.